హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ దిమ్మ తిరిగే షాక్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోసారి హుందా రాజకీయాలు చేయడానికి అవకాశం వచ్చింది. మరి ప్రలోభాల పర్వానికి తెరతీసి దిగజారతారో లేదా హుందా రాజకీయాలు చేస్తామని గౌరవాన్ని నిలబెట్టుకుంటారో తేలని సందిగ్ధ పరిస్థితి ఇప్పుడుంది. కడప జడ్పీ చైర్మన్ ఎన్నికకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో బలం లేని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతుందా లేదా అనే సందేహం ప్రజల్లో ఉంది. విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం చివరిదాకా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. తమకు బలం లేకపోయినప్పటికీ ఫిరాయింపులను నమ్ముకుని అభ్యర్థిని మోహరించాలని చివరిదాకా కసరత్తు చేసినప్పటికీ గణాంకాలు సరిపోకపోవడంతో ఓటమి తప్పదనే భయంతో వెనక్కి తగ్గారు. ముందు రోజు వరకు ప్రలోభాల కోసం తమ పార్టీ సీనియర్లతో ప్రయత్నాలు చేయించిన చంద్రబాబు నాయుడు నామినేషన్ చివరి రోజున హుందా రాజకీయాలు మాత్రమే చేద్దామనే ప్రకటనతో తమ వైఫల్యాన్ని కవర్ చేసుకున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచారు. ఇప్పుడు కడప జడ్పీ చైర్మన్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో ఈ పదవిలో ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈ ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఖాళీ అయిన పదవికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 50 సీట్లు ఉన్న కడప జడ్పీ స్థానంలో వైసీపీ 49ని గెలుచుకుంది. ఒకరు రాజీనామా చేయగా ఒకరు మరణించారు. వారి బలం 47కు తగ్గింది. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఒకరు భారతీయ జనతా పార్టీలోకి, 4 తెలుగుదేశంలోకి ఫిరాయించారు. వైసీపీ బలం 42 అయింది. తాజాగా సన్నాహాల కోసం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తే 10 సభ్యులు గైర్హాజరైనట్లు సమాచారం. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారని అనుకున్నప్పటికీ వైసీపీ బలం 32 అవుతుంది. మొత్తం ఓట్లు 48 కాగా మ్యాజిక్ ఫిగర్ 25గా ఉంది. కొత్తగా మరో 10 తెలుగుదేశంలో చేరినా సరే కూటమి బలం 16 మాత్రమే అవుతుంది. ఇంకా 9 సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. అంతమందిని ఫిరాయింపజేసి తమ పార్టీలో చేర్చుకోగలరా లేదా అనే దాని మీద ఎన్నిక ఆధారపడి ఉంది. ఫిరాయింపులపై నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించవచ్చు, లేదా విశాఖ తరహాలోనే హుందా రాజకీయాలు చేద్దామంటూ పోటీ చేయకుండా మిన్నకుండిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జడ్పీ పీఠంపై కూటమి జెండా ఎగిరితే ఆ కిక్ వేరే ఉంటుందని, అభ్యర్థిని మోహరించి తీరాలని పార్టీలోని కొందరు భావిస్తున్నారు.